ఇంగ్లాండ్ తో సిరీస్ తర్వాత విరామం తీసుకుంటున్న కోహ్లీ త్వరలో ప్రారంభం కానున్న ఆసియా కప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ టోర్నీ కోసం భారత సెలెక్టర్లు ఎంపిక చేసిన పదిహేను మంది ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ చోటు దక్కించుకున్నాడు గత కొంతకాలంగా పేలవ ఫామ్ కారణంగా ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ఆసియా కప్ లో పాక్ ప్రత్యర్థిగా తన వందవ టీ ట్వంటీ మ్యాచ్ ఆడబోతున్నాడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన జరగనున్న ఈ మ్యాచ్ తన కెరియర్ లో బిగ్గెస్ట్ మెయిల్స్ అయినా ఈ వందవ టీ ట్వంటీ మ్యాచ్ లోనైనా తిరిగి ఫామ్ లోకి రావాలని కోహ్లీతో పాటు అతని అభిమానులు ఆశిస్తున్నారు తమ అభిమాన క్రికెటర్ పాకిస్తాన్ తో మ్యాచ్ లో మెరుపులు మెరిపించి పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు కొందరైతే పాకిస్తాన్ పై కోహ్లీ చెలరేగడం ఖాయమని మళ్లీ రన్ మేషన్ హవా కొనసాగడం పక్క అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు కోహ్లీ బ్యాక్ అనే ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు తమ ఆరాధ్య క్రికెటర్ దెబ్బతిన్న పులిలా గర్దిస్తానని దానికి తొలుత బలేయది పాకిస్తానేనని ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు కాగా కోహ్లీ గత మూడేళ్లుగా అడపాదడప స్కోర్లు చేస్తున్నా మూడెంకల స్కోరు మాత్రం లేకపోతున్న విషయం తెలిసింది అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ శతకం కొట్టి వెయ్యి రోజులు పూర్తవుతుంది తాజాగా ఇంగ్లాండ్ తో ఆడిన సిరీస్ లోను కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు ఈ నేపథ్యంలో కోహ్లీ రీఎంట్రీ ఆసక్తికరంగా మారింది ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగే టీ ట్వంటీ మ్యాచ్ విరాట్ కోహ్లీకి వంద టీ ట్వంటీ మ్యాచ్ కావడం విశేషం ఈ సందర్భంగానే కోహ్లీ చెలరేగి ఆడతాడని ఆత్మవిశ్వాసంతో ఉన్నారు ఫ్యాన్స్ ఇప్పటికే ముంబైలో కోహ్లీ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు